టాపిక్ లేటెస్ట్ డెంటల్ ట్రీట్మెంట్స్ లో ఫిక్స్డ్ దంతాల అమెరికాకు సంబంధించి సందేహాలు నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో మాట్లాడుతున్నారు. నమస్తే డాక్టర్. హలో. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పళ్ళు కదలడానికి కానీ వదులు కావడానికి కానీ రీజన్స్ ఏంటి? జనరల్గా కొంతమందికి పళ్ళు త్వరగా కదులుతాయి, కొంతమందికి లేట్గా కదులుతుంటాయి. కానీ పళ్ళకి ఏజింగ్ అనేది డెఫినెట్గా ఉండదు. కొంతమంది అనుకుంటారు వయసు అయిపోతుంది కాబట్టి పళ్ళు ఊడిపోవడం సహజం అనుకుంటారు. లేకపోతే పళ్ళు ఊడిపోవడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కూడా గుర్తించారు చాలామంది. మార్నింగ్ ఒక కేసు చూడడం జరిగింది, పళ్ళు కదిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి. పళ్ళు ఊడిపోతూ ఉంటే ఫిక్స్డ్ పద్ధతుల్లో బ్రిడ్జెస్లో పళ్ళు రీప్లేస్ చేసుకుంటూ ఉన్నారు. కానీ మెయిన్ ఆలోచించాల్సింది ఏంటంటే పళ్ళు జీవితకాలం ఉండాలి, కానీ ఆ పళ్ళు ఇంత త్వరగా కదిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి అంటే అది ఎందుకు జరుగుతుంది అనేది ఒక సింపుల్ ఆలోచన ప్రతి మనిషిలో ఉండాలి. పళ్ళకి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అంటే పంటి వేరు భాగాలు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే పళ్ళు త్వరగా కదిలిపోవడం అనేది జరుగుతుంది. అంటే పునాది తప్పిపోతుంది, అంటే పునాది బలహీనపడుతుంది అని అర్థం. సో ఎవరికైనా కూడా పళ్ళు చిన్న వయసులో కదులుతున్నా, ఊడిపోతున్నా, సందులు వస్తున్నా, పళ్ళు పోతున్నా, జస్ట్ పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ అంటే చిగురు పంటిని పట్టుకునే ఎముక బలహీనపడుతుంది అని గుర్తించాలి. ఫస్ట్ పాయింట్, ఇలా జరిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ డెలివరీల్లో కానీ, స్ట్రెస్ లెవెల్స్లో కానీ, సాఫ్ట్వేర్ పీపుల్లో కానీ, రాత్రిపూట నిద్రపోకపోవడం కానీ, షుగర్ బీపీ ఉండేవాళ్ళు, లేకపోతే చిగుళ్ళకు సంబంధించిన జబ్బులు వచ్చి వాళ్ళు గుర్తించుకోలేకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఈ చిగుళ్ళకు సంబంధించిన జబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎలా గుర్తించాలి, ఎందుకు గుర్తించలేకపోతున్నారు? రెండు రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, ఎందుకు గుర్తించలేకపోతున్నారు, దానికి రీజన్ ఏంటంటే చిగుళ్ళ జబ్బుల్లోని పెయిన్ అనే సింప్టమ్ కనపడదు. సో పేషెంట్కి పెయిన్ ఎప్పుడైతే రాదో, నొప్పి ఎప్పుడైతే పుట్టదో అక్కడ జబ్బు ఉందని గుర్తించలేరు. ఎలా గుర్తించాలి? చిగుళ్ళలో జబ్బులు రాగానే సింప్టమ్స్ కనపడతాయి. అంటే చిగుళ్ళలోంచి నెత్తురు కారడం, చిగుళ్ళు జారిపోవడం, పళ్ళు లూజ్ అవ్వడం, అందంగా దగ్గరగా ఉండాల్సిన పళ్ళని దూరం జరగడం లాంటి ప్రాబ్లమ్స్ కనపడతాయి. సో అవి చిగుళ్ళ జబ్బుల యొక్క లక్షణాలు. ఇవి ఎవరికి కనిపించినా కూడా అశ్రద్ధ అసలు చేయకూడదు. ఇందులో ముఖ్యమైన ఇంకో లక్షణం ఏంటంటే నోట్లోంచి స్మెల్ రావడం. స్మెల్ ఎవరికి వస్తున్నా కూడా అది ఈజీ విషయం కాదు, ఖచ్చితంగా జబ్బు ఉంటేనే స్మెల్ అనేది వస్తుంది. ఆ జబ్బుని క్లియర్ చేసుకుంటేనే నోట్లోంచి ఆ స్మెల్ అనేది ఆగిపోతుంది. సో ట్రీట్మెంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. మీరు స్టార్టింగ్లోనే రాగలిగితే సింపుల్ లేజర్ ట్రీట్మెంట్తోని, క్యూరటాజ్ అనే చిన్న చిన్న గమ్ ట్రీట్మెంట్స్తోని ప్రాబ్లమ్ 100% సాల్వ్ చేయొచ్చు. లేదా కొంచెం మీరు ఆలస్యమైనా ఏం పర్వాలేదు, ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది గమ్ ట్రీట్మెంట్లోనే, కొంచెం హైయర్ ఎండ్ ట్రీట్మెంట్, అది చేయడం ద్వారా కూడా మనం 100% ఇచ్చిగుళ్ళ జబ్బులు నయం చేసుకుని కనీసం ఉన్న పళ్ళని గట్టిపరచుకోవచ్చు. కొంతమందికి 10-15 సంవత్సరాలు గట్టిపడితే, కొంతమంది జీవితకాలం కూడా పళ్ళు గట్టిపడే అవకాశం పూర్తిగా ఉంటుంది. కాల్ ఉన్నారు వెంకటరమణ ధర్మవరం నుండి. వెంకటరమణ గారు, హలో. మేడం చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో. హలో మేడం. సార్ చెప్పండి. మా డౌట్ వచ్చి నిన్న మేము ఫిక్స్డ్ దంతాలు పెట్టుకున్నాం మేడం. ఓకే. అవి సరిగ్గా సెట్ కావడం లేదు, సందు గ్యాప్ ఏర్పడుతుంది మాకు పండ్ల సందులో. ఓకే. రెండు సార్లు పోయి ట్రీట్మెంట్ చేపించుకున్నాం కానీ కుదరలేదు. మనం నమిలినప్పుడు పోయి దాంట్లో ఇరుక్కుంటాను ఈ సందులో. ఏముండదు సార్, చెప్పండి చెప్పండి చెప్పండి. మేము అనంతపూర్లో ట్రీట్మెంట్ చేపించుకున్నాం మేడం. అది సరిగ్గా కూర్చోబెట్టలేదు. మేము ఒకసారి అదే పార్థ డెంటల్ కేర్ కి రావాలనుకుంటున్నాం. ఓకే. అది ఎట్లా మేడం చెప్తారో ఒకసారి. ఒక్కసారి చెప్తాను సార్. ప్రాబ్లం ఏంటంటే ఏ ట్రీట్మెంట్ అన్నా స్పెషలిస్ట్ చేయాలి. అందుకే ఖచ్చితంగా స్పెషలిస్ట్ చేస్తే, ఇప్పుడు పళ్ళు కూర్చోపెట్టడం గురించి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు, పళ్ళు కూర్చోపెట్టే డాక్టర్లని ప్రాస్తడాంటిస్టులు అంటారు. అలా ఆ స్పెషలిస్ట్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎంత మెజర్మెంట్గా పళ్ళు కూర్చోపెడితే ఆహారం అనేది ఇరగకుండా ఉంటుంది అనేది కరెక్ట్గా అచ్చులు తీసుకుని, ఆ అచ్చుల ప్రకారం మీకు పళ్ళను కూర్చోపెట్టామనుకోండి ఆహారం అనేది ఇరకదు. అది కూడా ఒకవేళ ఇరగడం స్టార్ట్ అయినా, ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో స్టార్ట్ అయినా కూడా అది మెజర్మెంట్స్ ప్రాబ్లం ఉండదు. చిగుళ్ళు కిందికి జారిపోవడం వల్ల కొత్త జబ్బులు ఏమైనా వస్తే ఇరుకుతాయి తప్ప, జనరల్గా మీరు కొంచెం మెయింటైన్ చేసుకుంటే ఫుడ్ ఇరికే అవకాశమే ఉండదు. సో ఇబ్బంది పడకండి. అనంతపూర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీరు గైడ్ అవ్వడానికి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఆ అనంతపూర్ బ్రాంచ్ నెంబర్ చెప్తారు. ఒకసారి వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. కొత్త మెజర్మెంట్స్ తీసుకుంటారు, మీకు ఏమాత్రం ఇరగకుండా హ్యాపీగా అన్నం తినే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో పార్థ డెంటల్ ఫాలో అయ్యే ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే స్పెషలిస్టులతో ట్రీట్మెంట్ చేయించడం.
ఇప్పుడు పళ్ళు కూర్చోపెట్టాలి అంటే దానికి సంబంధించిన స్పెషల్ చేయాలి. ఇందాక నేను చిగుళ్ళ జబ్బుల గురించి మాట్లాడాను. దాన్ని కరెక్ట్గా రావాలి, మళ్ళీ సమస్య పేషెంట్కి 10 సార్లు రాకుండా ఉండాలి అంటే దానికి సంబంధించిన స్పెషలిస్టులు, పెరడాంటిస్టులు అంటారు, వాళ్ళు ట్రీట్ చేయాలి. పళ్ళు పెట్టాలి, ఇంప్లాంట్లు పెట్టాలి, ఇంప్లాంటాలజిస్టులు పెట్టాలి. సో ఏ విభాగానికి సంబంధించిన స్పెషలిస్ట్ చేయడం వల్ల సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సక్సెస్ అనేది ఎందుకు మాట్లాడతాము, పేషెంట్కి కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కూడా దాంతో ఎంతో కొంత కంఫర్ట్స్ ఉండాలండి, దాన్నే సక్సెస్ అంటే. సక్సెస్ అంటే పేషెంట్ కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ తర్వాత హాయిగా ఉండడాన్నే సక్సెస్ అంటాం. సో పార్థడెంటల్ తీసుకునే కనీసపు జాగ్రత్త అని ట్రీట్మెంట్ తర్వాత కనీసం పేషెంట్ కంఫర్టబుల్గా ఉండడం, కంఫర్టబుల్గా తినగలగడం, కంఫర్టబుల్గా నవ్వగలగడం, పెయిన్ లేకుండా ఉండడం, ఈ జాగ్రత్తలు అయితే 100% తీసుకోవడం జరుగుతూ ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ జ్యోతి పలాస నుండి. జ్యోతి గారు, నేను ఇది రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ వేయించుకున్నానండి. ఓకే, అయితే అది పొన్నుతో పాటు ఊడిపోయినాయన్నమాట, 2 పొన్నులకి అలా అయింది. అది మళ్ళీ దానికి ఎలా ఇప్పుడు ఏదన్నా ఇది ఇంప్లాంటేషన్ చేసుకోవాలనా మరి ఎలా అండి? ఎంత వయసు మీది జ్యోతి గారు? నాకు 53 అండి. ఓకే ఫైన్, నో ఇష్యూస్. పళ్ళతో సహా అంటే వేరుతో సహా పళ్ళు వచ్చేస్తున్నాయి అంటే ఫస్ట్ మీ చిగుళ్ళు బలహీనపడ్డాయి. జ్యోతి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. పళ్ళు ఎక్కడ 53 సంవత్సరాలు అనేది చిన్న ఏజ్, ఈ రోజుల్లో మిడిల్ ఏజ్డ్గా పరిగణిస్తాం. సో మీరు ఇంకా మధ్య వయస్కులే, మధ్య వయసులోనే మీ పళ్ళు వేరులతో సహా ఊడి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి, దాన్ని జాగ్రత్త పడండి. నోట్లో ఉండే పళ్ళన్నీ వేరులతో సహా ఊడి బయటకు వచ్చేసినాయి అనుకోండి, అన్ని పళ్ళు పెట్టుకుంటారా? పెట్టచ్చు, నాట్ అన్ ఇష్యూ, 100% పెట్టచ్చు, బాగా ఉంటాయి కూడా. కానీ ఊడిపోకుండా జాగ్రత్త పడడం ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా పేషెంట్కి. సో కొంచెం గుర్తుపెట్టుకోండి, మీకు చిగుర్లకి సంబంధించిన జబ్బు ఉంది, దానివల్లే పళ్ళు వేర్లతో సహా ఊడి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. ఫస్ట్ చిగుర్లను గట్టిపరచుకోండి, పంటికి సపోర్ట్ చేసే ఎముకను గట్టిపరచుకోండి, తర్వాత ఇంప్లాంటేషన్. ఎస్, మీ పళ్ళు ఎక్కడైతే 2 పళ్ళు ఊడిపోయాయో అక్కడ నేరుగా ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ను పెట్టి పళ్ళు పెట్టచ్చు. మ్యాక్సిమం 2-3 రోజుల్లో పళ్ళు పెట్టేయచ్చు. పళ్ళు పెట్టడం చాలా చిన్న టాపిక్ ఈరోజు, కానీ పళ్ళు ఊడిపోకుండా జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్. ఒక్కసారి దానికి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. వెంటనే మీకు పళ్ళు ఊడిపోకుండా మిగతా పళ్ళు గట్టిపడడానికి ఒక చిన్న చికిత్స చెప్తారు, దాన్ని అశ్రద్ధ చేయకుండా చేయించుకోండి, తర్వాత ఇంప్లాంటేషన్తో ఈజీగా పళ్ళు పెట్టించుకోండి. ఓకే డాక్టర్, అయితే కొంతమందిలో చాలా పెద్ద ఏజ్ అయినా కూడా పళ్ళు ఊడవు, అంటే కొంత పాతకాలం వాళ్ళని మనం చూస్తున్నాం. ఇప్పుడు 50-60 ఇయర్స్కే ఊడి బయటకు రావడం కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు పేషెంట్ విషయంలో చూసాం. అంటే చిగుళ్ళ సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు ఉంటే అలా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? ఇంకా చిన్న ఏజ్లో కూడా పళ్ళు వదులవుతూ ఉంటాయి కదా, దానికి రీజన్స్ ఏంటి? మెయిన్ ఏంటమ్మా, పెరిడాన్డైటిస్ అంటారు, అంటే చిగుళ్ళకి సంబంధించిన జబ్బులు ఇవి. అంటే చిన్న ఏజ్లో, ఇప్పుడు పార్థడెంటల్కి 105 బ్రాంచ్లు ఉన్నాయి, అత్యధికంగా మేము చూసిన కేసులు ఏంటంటే చిన్న వయసులో పళ్ళు కదిలిపోతున్నాయనే కంప్లైంట్తో వచ్చి కృత్రిమ దంతాలు పెట్టించుకుంటూ ఉన్నారు. అది ప్యాథటిక్, అది చిగుళ్ళలో జబ్బులు ఉంటేనే అలా జరుగుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టు చిగుళ్ళు బలహీన పడుతున్నాయి అని మీరు గుర్తించడం ఎలా, చిగుళ్ళు కిందికి జారిపోతూ ఉంటాయి, చిగుళ్ళలోంచి నెత్తురు వస్తూ ఉంటుంది, పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉంటాయి, నోట్లో దుర్వాసన వస్తుంటుంది. ఈ 4 ఎవరికి కనిపించినా అశ్రద్ధ చేయకుండా అప్పటికప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి రాగలిగితే కనుక పళ్ళు ఊడిపోవడం, పళ్ళు లేకుండా ఉండడం అనే సమస్యని మనం 100% ఆపచ్చు. ఇంకొక సమస్య మీకు కూడా తెలియదు ఏంటంటే, సమస్యలు ఉంటే పళ్ళు ఊడిపోతాయి, పళ్ళు ఊడిపోతే ట్రీట్మెంట్ చేయించుకుంటాము, లేకపోతే పళ్ళు పోతే మళ్ళీ పెట్టించుకుంటాము. మీకు తెలిసింది అంతవరకే, అంతే ఆలోచన చేస్తారు. కానీ ఇంపార్టెంట్ ఇష్యూ, మేజర్ కాంప్లికేషన్స్ వచ్చేవి ఏంటంటే నోట్లో ఉండే జబ్బులు ఎంతవరకు దారితీస్తాయి, వాటి మేజర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు చిగుళ్ళలో జబ్బులున్నా, నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి పళ్ళతోనే ఆగిపోతాయి అనుకుంటారు, చిగుళ్ళతో ఆగిపోతూ ఉంటాయి అంటారు, ఎముక వరకు వెళ్ళిపోతాయి అంటారు, అంతవరకే ఆగవండి. అవి నోరు కూడా మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అది. సో నోట్లో ఉండే ప్రతి ఇన్ఫెక్షన్ కూడా మీరు ఉమ్ము మింగినప్పుడు, మీ రక్తస్రావం ద్వారా, మీ రక్తనాళాల ద్వారా, మీరు మంచినీళ్ళు తాగినప్పుడు, మీరు భోజనం చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ శరీరం అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్లే గుండె జబ్బులు వస్తాయి, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్లే లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్లే కిడ్నీస్ లాంటివి ఇన్ఫెక్ట్ అవుతాయి, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కూడా ఎముకల్లో చేరి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల బ్రెయిన్కి స్ట్రోక్ వస్తుంది, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భవతులుగా ఉంటే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవుతాయి. చూసారా నేను చెప్తూ పోతూ ఉంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల ఎంత ప్రమాదకరమైన కాంప్లికేషన్స్, ఈ షో మొత్తం చెప్పినా సరిపోదు అది.
సి అంత డేంజరస్. సో వీలైనంత వరకు మన నోరు అది మనం దాంతో రోజు భోంచేయాలి కాబట్టి క్లీన్గా పెట్టుకోవడం మటుకు 100% ప్రతి ఒక్కరి కనీసపు అలవాటుగా చేసుకోవాలి. నోట్లో చిగుళ్ళలోంచి నెత్తురు రాకూడదు, చిగుళ్ళకు చీమ్ పట్టకూడదు, నోట్లో పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉండకూడదు, సగం విరిగిపోయిన ముక్కల్లాంటివి వేరు ముక్కల్లాంటివి నోట్లో ఉండకూడదు, దవడల్లో కానీ అంగళ్ళలో కానీ నాలుక పైన కానీ పుళ్ళు పడడం కానీ కట్ అవ్వడం కానీ రక్తస్రావం కానీ జరగకుండా చూసుకోవడం మంచిది. నోట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దుర్వాసన ఉండకూడదు. జబ్బు ఉంటేనే స్మెల్ వస్తుంది, జబ్బు లేకపోతే స్మెల్ రాదు. అది బ్లైండ్గా ఫాలో అవ్వాల్సింది. సో కొంచెం క్లీన్గా పెట్టుకుంటే మన హెల్త్ కూడా సేఫ్గా ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ ఉన్నారు వెంకటేశ్వరరావు బెంగళూరు నుండి. వెంకటేశ్వరరావు గారు, హలో. హలో మేడం. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటి అడగండి. హలో. హలో మేడం. సార్ చెప్పండి సార్. అంటే మేడం నాకు ఎత్తుగా ఉన్నాయి అన్నమాట పనులు. ఓకే. అంటే ఎత్తుగా ఉన్న పనులు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అవి తీపిచ్చుకున్న తర్వాత వేరే చెక్ చేసుకోవచ్చా? పళ్ళు ఎత్తుగా ఉంటే పళ్ళు తీయించుకోవడం ఎందుకు సార్? ఆ ఎత్తు తగ్గించుకుంటే సరిపోద్ది కదా. మరీ మీడియం మీడియం కాదు కొద్దిగా లైట్. సార్? హలో. హలో చెప్పండి, మీకు ప్రాబ్లం చెప్పండి. మీరు చేసే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పగలుగుతాను, ప్రతి సమస్యకి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. చెప్పండి. అదే మేడం, ఎత్తుగా ఉన్నాయి కదా అవి, ఒకవేళ ఒక 4 ఉన్నవి అనమాట ముందలకి, అవి తీపిచ్చేసేసి వెరైటీ ఏమన్నా చిన్నటి సెట్ చేసుకుందామని అనుకుంటున్నాను. సార్ తీయచేద్దాం అని ఆలోచన ఫస్ట్ ఆపేయండి సార్. తీయద్దు సార్ పళ్ళు. పండ్లు మన పుట్టుకతో వచ్చిన పళ్ళు మళ్ళీ పోతే మళ్ళీ లైఫ్లో ఇంకా రావు. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఒక పన్ను మొలిపించలేరండి, అది కష్టం, అసాధ్యం. అది మీరు ఎత్తు పళ్ళు తగ్గించుకోవాలి. మీ పళ్ళు తీయకుండానే వాటిని తగ్గించవచ్చు 100%. అది మాది ఎష్యూరెన్స్. అది ఒక్కసారి మీరు పార్థ డెంటల్కి వచ్చి మాట్లాడండి. మీ పళ్ళు తీయక్కర్లేదు సార్. పళ్ళు ఏ సందర్భాల్లో తీస్తాము, ఇన్ఫెక్షన్ అయిపోయి అది ఆ నోట్లో ఆ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల పక్క పళ్ళకి డ్యామేజ్ అన్న పన్ను తీయవలసి ఉంటుంది. ఆ పన్ను బాగా చెడిపోయి ఎముకు ఇన్ఫెక్ట్ అవుతున్న పన్ను తీయవలసి వస్తుంది. పన్ను యాక్సిడెంట్స్లో పోయి సగం విరిగిపోయి ఉంటే పన్ను తీయవలసి వస్తుంది. అలాగే పన్ను బాగా కదిలిపోతుంటే తీయాలి తప్ప వీలైనంత వరకు మనకు శాశ్వతం మన పుట్టుకతో వచ్చిన వాటిని కాపాడుకోవడం మంచిది. సో మీరేంటి ఇప్పుడు ఎత్తు పళ్ళని తగ్గించుకోవాలి అంతే కదా. పళ్ళు తీయకుండా నేను మీకు ట్రీట్మెంట్ చెప్తాను చూడండి. ఫస్ట్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. మీ పళ్ళు తీయకుండానే ఏదైతే ఎత్తు అని మీరు బాధపడుతున్నారో ఆ ఎత్తును తగ్గించి బ్యూటిఫుల్ స్మైల్, పక్కోళ్ళు కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా మీ పళ్ళని ఎత్తు తగ్గించవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దవడ ఎముకలు ఎత్తుంటాయి చాలామందికి. అంటే క్లిప్పులు వేసుకున్నా స్మైల్ డిజైనింగ్ చేసుకున్నా పళ్ళు లోపలికి వెళ్తాయి తప్ప ఎత్తు తగ్గినట్టు కనిపించదు. కానీ పేషెంట్కి ఏంటి, కంప్లీట్ ఎత్తు తగ్గిపోయి అందంగా కనిపించాలి అనే కోరిక ఉంటుంది. సో ఆ పళ్ళు కదపకుండా దవడ ఎముకలు, ఈ పై దవడ కానీ కింది దవడ కానీ ఇలా ముందుకు వచ్చినట్టున్నా, దవడ ముందుకు వచ్చేసి నవ్వుతుంటే చిగుళ్ళు ఎక్కువ కనపడుతున్నా, స్మైల్ ఇబ్బంది పడుతున్నా, ముందుకు మూతి ఇలా వచ్చినట్టున్నా, పెదవులు కలవకపోతున్నా, దవడ ఎముకల్ని కూడా సరిచేసి పూర్తిగా అందంగా కనిపించే ఏర్పాట్లు చేయొచ్చు. దాన్ని ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అంటారు. కేవలం 2 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలు, మనకు పుట్టుకతో దవడ ఎముకలు ఏవైతే అదనంగా పెరిగి ఉన్నాయో వాటిని జస్ట్ వెనక్కి జరిపి బ్యూటిఫుల్గా, అసలు మేము ఇలానే ఉన్నామా అన్నంత అందంగా మిమ్మల్ని తయారు చేయొచ్చు. మూడోది క్లిప్పుల చికిత్స కూడా. క్లిప్పులు లేకుండా ఈరోజు క్లిప్పుల చికిత్స చేయొచ్చండి. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. సి దిస్ ఈజ్ ద థింగ్. ఇప్పుడు మామూలు జనరల్గా మనం చేసేది క్లిప్పుల చికిత్స ఇలా ఉంటుంది. ఇలా నల్లటి క్లిప్పులు పెడతాము, ఇలా తెల్లటి క్లిప్పులు పెడతాము. ఇది పెట్టుకో, ఇది ఇందులో బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. చిన్న చిన్న బిడ్డలు కూడా చేయించుకుని చాలా అందంగా వాళ్ళ లోపాలను సరిచేసుకుంటా ఉన్నారు. సో క్లిప్పులు పెట్టుకునే పరిస్థితులు చాలామందికి ఉండవు. సో మీకు కూడా అదే కంప్లైంట్ కావచ్చు. అలాంటి సందర్భాల్లోనే అలైనర్స్ అనేది పార్థ డెంటల్ ఇంట్రడ్యూస్ చేసిందండి. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ రేట్తో పేషెంట్ల ఇబ్బందిని తగ్గిస్తుంది. చూసారా, ఇదే అలైనర్ అంటే. ఎంత స్లిమ్గా ఉంది ట్రే, ఎంత చిన్నగా ఉంది. మీరు పెట్టుకున్నారు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అనేది కూడా పక్క మనిషి కూడా గుర్తించలేరు. అంత బ్యూటిఫుల్గా చేయొచ్చు. ఇది ఏమీ లేదు, ఇలా తీసి పెట్టుకోవడమే మీరు అంతే. ఇది అలైనర్ వేసుకుంటే చాలు. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఏవైతే ట్రీట్మెంట్స్ ఈ క్లిప్పులతో చేసి మనం సరిచేస్తామో ఆ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఈ అలైనర్స్తో చేసుకోవచ్చు మనం. ఈ అలైనర్స్కి ఉండే గొప్పతనం ఏంటంటే మీకు నచ్చిన టైమింగ్లో వేసుకోవచ్చు. అంటే కొంతమంది ఆఫీస్కి వేసుకుని వెళ్ళడం ఇష్టపడరు. సో ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక ఎలైనర్ పెట్టుకోవచ్చు. సో దిస్
అంతే తీయడం కూడా. అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు టైంలోనే వేసుకుంటారా వేసుకోవచ్చు, లేదా కేవలం మీటింగ్స్ అవి ఉన్నప్పుడు తీసేసి మిగతా టైం అంతా వేసుకుంటారా వేసుకోవచ్చు. మీరు బోన్ చేసేటప్పుడు కూడా ఇది తీసి పక్కన పెట్టి కంఫర్టబుల్గా బోన్ చేసి తర్వాత ఇది వేసుకోవచ్చు. ఇదే ఎవరైనా చేసుకోవచ్చు, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కటి 100% రిజల్ట్ ఉంటుంది. ఈ ఎల్ఎన్ఆర్స్లో ఇంకోటి ఏంటంటే మీ ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు, ఎండ్ రిజల్ట్ అంటే సంవత్సరం తర్వాత మీ ఎత్తుపళ్ళు ఎలా తగ్గుతాయి అనేది కూడా ముందే స్కాన్ చేసి స్కానర్లో చూపెడతాము. ఆ రిజల్ట్స్ అన్నీ మీకు మెయిల్ చేయడం జరుగుతుంది, మీరు చక్కగా ఎండ్ రిజల్ట్ వచ్చాక కంపేర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చాలామంది ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే పిల్లలు కానీ, మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కానీ, ప్రొఫెషనల్స్ కానీ, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, ఎంటర్ప్రీనర్స్ కానీ, మోడల్స్, యాంకర్స్, ఫిల్మ్ స్టార్స్, వీళ్ళందరూ కూడా ఈ ఎలైనర్స్తోనే వాళ్ళకుంటే లోపాలను సరిచేసుకుంటున్నారు. ఎలాంటి సమస్య అయినా కూడా ఈ ఎలైనర్స్తోనే చక్కగా తగ్గించుకుని బ్యూటిఫుల్గా ఉండొచ్చు. ఇది అసలు ఎవరికీ కనపడదు. ఏం చేయదు, ఇది రిమూవబుల్. పద్దాక ప్రతి నెలకి ఒకసారి డాక్టర్తో వచ్చి చెకప్ కూడా చేయించుకోకర్లేదు. అందుకే పార్థ డెంటల్ వెరీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్లో ఎలైనర్స్ ఒకటి, 100% గ్యారంటీ ట్రీట్మెంట్ ఒకటి. సార్ బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు, బెంగళూరులో 20 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు డాక్టర్ గారి దగ్గరికి ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి కూర్చొని నేరుగా మాట్లాడండి. మళ్ళీ ఒకసారి ఐ రిక్వెస్ట్ యూ, శాశ్వత దంతాలు తీయించుకోకండి. తీయించుకోకుండానే మీ ఎత్తుపళ్ళను సరిచేయచ్చు. నో, డోంట్ డూ దాట్. ఎస్ డాక్టర్. అయితే డాక్టర్, ఇన్సే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా క్లియర్ అలియన్స్. సో ఇది చేయించుకుంటే గ్యారంటీ ఎన్ని రోజులు ఉంటుంది, అంటే ఎంత లోపల అది సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అలాగే ఎన్ని రోజులు గ్యారంటీగా ఉంటుంది? ఎస్, క్లియర్ అలియన్స్లోని ఎల్ఐనర్స్లో ఉండే ఇంకొక అడ్వాంటేజ్, బ్యూటిఫుల్ బ్యూటీ అని చెప్పొచ్చు యాక్చువల్లీ ట్రీట్మెంట్లోని. మనం ఈ ఎత్తుపళ్ళకి చేసే చికిత్సల్లో ఏదైనా కూడా టెంటేటివ్ డేట్స్ మటుకే చెప్పగలుగుతాం. సే 1 ఇయర్లో పూర్తవుతుందనో, 1.5 ఇయర్లో అవుతుందనో పేషెంట్కి ఒక టెంటేటివ్ డేట్స్ చెప్పగలుగుతాము. కానీ ఎల్ఐనర్స్కి వచ్చేసరికి మీ ట్రీట్మెంట్ ప్లానింగ్ అంతా షెడ్యూలింగ్ ముందే అయిపోతుంది. అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది. మ్యాక్సిమం సంవత్సరం కాలానికల్లా ట్రీట్మెంట్ పూర్తయ్యే అవకాశాలు పూర్తిగా ఉంటాయి కేసును బట్టి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఎండ్ రిజల్ట్, ఈ క్లిప్పులు పెట్టుకుంటే మనకి ఎండ్ రిజల్ట్ ఏంటంటే మనం ఊహించుకోవాలి, ఇమాజినరీ ఇమేజెస్ అనేవి. సో నాకు ఎత్తుపళ్ళు తగ్గితే నేను ఇలా కనపడతాను, నా పళ్ళు ఇలా దగ్గర పడతాయి అని ఉంటుంది. కానీ క్లియర్ ఎలైనర్స్కి వచ్చేసరికి ఎత్తుపళ్ళు తగ్గితే ఆ పళ్ళు ఎలా కనపడతాయి, సందులు తగ్గితే మీకు ఎలాంటి ఎండ్ రిజల్ట్ వస్తుంది, వంకర వంకర పళ్ళు ఉండేవి వరుసలోకి వస్తే ఎంత బ్యూటిఫుల్గా వెలైన్ అవుతాయి అనేది స్కానర్లో ముందే చూపించడం జరుగుతుంది. సో మీరు తర్వాత 1 ఇయర్ తర్వాత వచ్చే రిజల్ట్ని ముందే చక్కగా చూసుకుని చక్కగా నచ్చితే యూ కెన్ ప్రొసీడ్. రెండోది. మూడోది, ఇన్విజిలైన్ అనే ఇంటర్నేషనల్ కంపెనీతోని మేము లింకప్ అయి చేస్తున్నాము. సో ఇంటర్నేషనల్ కంపెనీ అంటే ఈ కంపెనీ సెంట్రల్లీ యుఎస్ఏ లొకేటెడ్, ఇది గ్యారంటీ ట్రీట్మెంట్ ఉంటుంది, 100% ఎజ్యూరెన్స్ ముందే ఇస్తాము. రిజల్ట్ మేము ఏది చూపించామో అది చక్కగా వచ్చేస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ ట్రేస్ ఏవైతే సెట్స్ ఆఫ్ ట్రేస్ ఉంటాయో అవి మీ ట్రీట్మెంట్ ప్రకారం 14 సెట్స్ అని, 23 సెట్స్ అని చక్కగా మీ ఇంటికి డెలివర్ చేయడం జరుగుతుంది. మీరు వేసుకునే టైంను బట్టి 7 డేస్కి, 10 డేస్కి, 15 డేస్కి ఈ అలైనర్ ఎప్పుడు మార్చుకోవాలి అనేది కూడా మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో మీరు అస్తమాను మీ టైం పాడు చేసుకుని డాక్టర్ విజిట్స్కి రావక్కర్లేదు. సో ఎక్కువ టైం వేసుకోనక్కర్లేదు. అకార్డింగ్ టు యువర్ టైం, మీ కన్వీనియంట్ని బట్టి, మీ ప్రొఫెషన్ బట్టి మీరు ఎలైనర్స్ని వేసుకోవచ్చు. 100% రిజల్ట్ ఉన్న ట్రీట్మెంట్, అలాగే కస్టమ్ మేడ్ ట్రీట్మెంట్, అంటే ఎలాగో ఒక మూపలా చేసేసి ఇంతే మీరు పెట్టుకోవాలి అనేది కాదండి. మీ పళ్ళకి తగినట్టుగా, అంటే కస్టమ్ మేడ్, మీ పళ్ళకి తగినట్టుగా వీటిని తయారు చేయడం జరుగుతుంది. ఐదోది, అలైనర్స్ ఎవరైనా చేయొచ్చా? ఆల్ డాక్టర్స్ ఆర్ ఎలిజిబుల్ టు డూ దీస్ అలైనర్స్? నో, డెఫినెట్లీ నో. అందరూ చేయలేరండి. దీనికి ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. సో పార్థ డెంటల్లో మేము ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత సక్సెస్ఫుల్గా అలైనర్స్తో ట్రీట్మెంట్ చేయడానికి మాకుంటే ఇంకో స్ట్రెంగ్త్ ఏంటంటే టీమ్. ఇన్విజిలైన్ అనే ఇంటర్నేషనల్ కంపెనీతో ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్, ఇండియాలోనే అత్యధికమైన కేసెస్ చేసిన డాక్టర్స్ మాతో ఉన్నారు కాబట్టి, ఆ డాక్టర్స్ మాత్రమే పేషెంట్ని ట్రీట్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ సక్సెస్ఫుల్గా అలైనర్స్తోని ఎత్తుపళ్ళని, వంకర పళ్ళని, సందు పళ్ళని ట్రీట్ చేయగలుగుతున్నాం. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, శ్రీను నాగర్ కర్నూలు నుంచి. శ్రీను గారు, హలో. హలో మేడం. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, నా పేరు శ్రీను, నాకు దంత సమస్య ఉంది. చెప్పండి శ్రీను గారు, ప్రాబ్లం ఏంటి? నాకు దంత సమస్య ఉంది మేడం. ఏమున్నాయి మీకు సార్? దంతాలు పుచ్చిపోతున్నాయి మేడం, పచ్చిపచ్చగా అవుతున్నాయి. ఎంత తోమినా తెల్ల కావట్లేదు మేడం. ఎంత తోమినా తెల్లకి కావట్లేదు, అది ఇప్పుడిప్పుడే అవుతుందా అండి? చిన్నప్పటి నుంచి అలానే ఉన్నాయా మీకు?
అంటే మిడిల్ ఏజ్ నుంచి వచ్చింది మేడం. ఎంత తవ్వినా అవి పచ్చిపోతూనే వచ్చినాయి కానీ పిల్లకి కావట్లేదు. ఏం చేయాలి? పళ్ళు పుచ్చిపోతున్నాయి అంటే పంటి లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది అని అర్థం. పైగా ఇంకోటి ఏంటి, పళ్ళు ఫుడ్ హ్యాబిట్స్, బ్రషింగ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేవు అని అర్థం. ఆహారం తీసుకుని పళ్ళ మీద అలానే మిగిలించుకుంటున్నారు, అందుకే పళ్ళు పుచ్చిపోతున్నాయి. ఆ మిగిలించుకున్న ఆహారాన్ని సరిగా క్లీన్ చేసుకోవట్లేదు. రెండు రీజన్స్ ఉంటాయండి. పళ్ళు పుచ్చిపోవడం మటుకు డెఫినెట్గా మన అలవాట్ల లోపాల వల్లే పళ్ళు పుచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఇబ్బంది ఏం పడకండి. పళ్ళు ఏవైతే మీకు పుచ్చిపోయి రంధ్రాలు పడిపోయినాయో వాటికి రూట్ కెనాల చికిత్స అని చేసి పైన తొడుగు పెట్టేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఆ పళ్ళను తీయాల్సిన అవసరం లేదు. రెండోది, ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే పళ్ళు పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవడం, తర్వాత మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళు పుచ్చిపోకుండా ఎలా చూసుకోవాలో డాక్టర్ గారు నేర్పిస్తారు, అది నేర్చుకోండి. పళ్ళు పచ్చబడిపోతున్నాయి, మీ బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేదండి, అందుకే మీ పళ్ళు కూడా పుచ్చిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో పాచి పట్టేసి ఉంటాయి, ఒకసారి నీట్గా క్లీనింగ్ చేయించుకుని చిగుళ్ళకి సంబంధించిన లేజర్ చికిత్స ఒకసారి చేయించుకోండి. వెంటనే ఆ పళ్ళు ఎల్లోగా అయిపోవడం అనేది ఆగిపోతుంది. ఈ ఎల్లో కలర్ అనేది రెండు కేటగిరీస్ ఉంటాయి. ఒకటి పుట్టుకతో వచ్చి ఉండొచ్చు, లేదా నీటిలో ఫ్లోరిన్ శాతం ఉండడం వల్ల వచ్చి ఉండొచ్చు, లేదా పళ్ళు తుంకునే విధానం సరిగ్గా తెలియకపోవడం వల్ల కూడా ఉంటుంది. మీ సమస్యలన్నీ చాలా చిన్నవే, కాకపోతే అవి ఎందుకు పెరిగి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే మీరు డాక్టర్ గారిని కలవట్లేదు. అందుకని సరైన టైంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే చిన్న సమస్యని అక్కడే మనం ఆపేస్తాం. కానీ మనం డాక్టర్ దగ్గరికి ఎప్పటికీ వెళ్ళకపోవడం వల్ల సమస్యలు పెద్దగా అయిపోయి దంతవైద్యం అంటే భయం పట్టుకుంది అందరికీ కూడా. అది దంతవైద్యం ప్రాబ్లం కాదండి, అది మన నెగ్లిజెన్స్ ప్రాబ్లం. మన డాక్టర్ని ఎప్పుడూ కలవకపోవడం వల్లే ఈ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదమ్మా, ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి. పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ ఎండోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ చేస్తారు. ఏం భయం లేదు, సింపుల్ ట్రీట్మెంట్, అది మీ పళ్ళు మీకు 100% సేవ్ అవుతాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ ఉన్నారు, సునంద ధర్మపురి నుంచి. సునంద గారు నమస్కారం. మేడం నమస్తే, చెప్పండి మీ సమస్య ఏంటో. హలో మేడం, నాకు చిగుళ్ళ సర్జరీ అయింది మేడం. ఓకే, నాకు 5 ఇయర్స్ అవుతుంది మేడం చిగుళ్ళ సర్జరీ అయ్యి. ఓకే, మళ్ళీ సేమ్ పొజిషన్ కి పళ్ళు దవడలు ప్లస్ నాకు లేవు మేడం, కింది దవడలు ఇట్ సైడ్ 2 సైడ్స్ కిందికి ఇట్ సైడ్ 2 సైడ్లు లేవు మేడం. అయితే ఒక 1 సైడ్ చిగుళ్ళ సర్జరీ చేసినప్పుడు మేడం తీసేశారు, 1 సైడ్ తోటి నేను ఆహారం నవలడం అవుతుంది. అయితే మేడం ఇప్పుడు మళ్ళీ చిగుళ్ళు అనేది మళ్ళీ దంతాలన్నీ పళ్ళు అన్ని లూజ్ అవుతున్నాయి మేడం. గట్టి వస్తువులు అనేది కూడా ఏం తినడం లేదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారు కదా అంటే నీకు పళ్ళు అనేది మొత్తం పళ్ళన్ని తీసేసేసి క్లిప్పులు పెట్టేసేసి మళ్ళీ పళ్ళు అమర్చబడడం జరుగుతుంది అని చెప్పారు మేడం. ఏమన్నా సలహా మీరు ఇస్తే. ఓకే గుడ్. చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ ఫేస్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డాక్టర్ గారు ఏం చెప్తారో, 2 పూట్ల పళ్ళు తోముకోవడం, పళ్ళల్లో ఆహారం ఇరిగితే క్లీన్ చేసుకోవడం, సంవత్సరానికి ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం, డాక్టర్ గారితో క్లీనింగ్ చేయించుకోవడం. ఈ మెయింటెనెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మళ్ళీ చిగుళ్ళకి సంబంధించిన జబ్బులు రాకుండా మెయింటైన్ చేసుకోవచ్చు, ఒకటి. రెండోది, పళ్ళు ఊడిపోయిన వెంటనే పళ్ళు పెట్టుకోవాలమ్మా. అలాగా మీరు ఏం చేశారు, మీరు ఒక పక్క ఊడిపోతే అక్కడ పెట్టుకోకుండా రెండో పక్కనే నమిలి తినడం మొదలు పెట్టారు. ఫస్ట్లో మొదలు బాగానే ఉంది, కానీ మీరు చూడండి త్వరగా ఎక్కువ కాలం గడవకముందే ఆరోగ్యంగా ఉండే పళ్ళ మీద కూడా లోడ్ ఎక్కువ పడిపోయి అవి కూడా వదిలైపోయినాయి. ఇప్పుడు ఆటిని కూడా తీసేసి అక్కడ కూడా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే దంతాలు ఎప్పుడైనా ఒక పక్కన లేకపోతే అక్కడ వెంటనే రీప్లేస్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మిగతా వాటి మీద లోడ్ పడకుండా మొత్తం అంతా బ్యాలెన్స్డ్గా తింటే మొత్తం పళ్ళన్నీ మీకు మిగులుతాయి. అలా చెయ్యరు, చాలామంది చెయ్యరు. నేను చూస్తాను నా పేషెంట్లు ఎంతోమంది వస్తారు, వెనకాతల దంతాలు ఏమీ ఉండవు, ముందు పళ్ళు మాత్రమే ఉంటాయి. దంతాలు పెట్టుకోండి అంటే బాగానే ఉంది మాట్లాడడానికి, చుట్టానికి బాగానే ఉంది, పెట్టుకోము అని చెప్తారు. కొంతమంది మెత్తగా ఉండే ఆహారం తింటాము అని చెప్తారు. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ అలా వాళ్ళంతటి వాళ్ళు అలా చేయడం వల్ల చాలా ప్రమాదకరం అండి. సో మీ విషయంలో కూడా అదే జరిగింది. ఎముక లేకపోవడం, ఎముక అరిగిపోవడం అనేది ఏమీ ఉండదు. ఒకప్పుడు అలా ఎముక చిన్నగా ఉంది, మనం పళ్ళు పెట్టలేము, ఎముక లేదు అని పళ్ళు పెట్టలేము అని ఉంటాయి, అది చాలా తప్పు. ఈరోజు ఎవరికైనా కూడా ఎముక చిన్నగా ఉన్నా కూడా, ఎగ్జాంపుల్ చూడండి నేను తీసుకుని వచ్చాను, ఇది బాగా చిన్న ఎముక ఉండే పేషెంట్ యొక్క దవడ ఎముక ఇది.
సో దీన్ని ఏం చేస్తా, ఇంత చిన్న దాంట్లో కూడా మనం ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టాము. సో అంత ఈజీగా పెట్టచ్చు, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. సో కంఫర్టబుల్గా కాకపోతే ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవడం మంచిది. పార్థ డెంటల్ 105 బ్రాంచుల్లో కూడా ఫ్రీ డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది అన్నా వెళ్ళి ఫ్రీ చెకప్ చేయించుకోవచ్చు, ఇంట్రావరల్ కెమెరా టెస్ట్లు ఫ్రీగా చేయించుకోవచ్చు. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవరికి ఉపయోగపడుతుందన్నా ఎంతమంది అన్నా వెళ్ళి కలవండి డాక్టర్ గారిని, మీ సమస్యలు ఏంటో తెలుసుకోండి. కానీ మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయడమే. ఆ నెంబర్ 105 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ఎవరికి ఉపయోగపడుతుందన్నా జస్ట్ కనెక్ట్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్, గెట్ ద కన్సల్టేషన్ ఫ్రీ.